Raja Srinivas, Joint Secretary, Kradai National. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికీ ఇక్కడ నా ధన్యవాదాలు. మీరు ఇందాక ఇక్కడ ఏవీలో చూశారు, రాజమండ్రి క్రెడై చాప్టర్ 30 ఇయర్స్ పైనుంచి వారి హిస్టరీ ఇక్కడ ఈరోజు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక హార్ట్ఫుల్ థ్యాంక్స్. నేను రాజా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ, క్రెడై నేషనల్ తరఫున మాట్లాడుతున్నాను. మేము క్రెడై అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మా ఆర్గనైజేషన్ పేరు. మా స్ట్రక్చర్ ఏంటంటే, ఒక ఇండివిజువల్ బిల్డర్ ఆ లోకల్ సిటీ చాప్టర్లో మెంబర్గా ఉంటారు, లోకల్ సిటీ చాప్టర్ స్టేట్ బాడీలో మెంబర్గా ఉంటుంది, స్టేట్ బాడీ క్రెడై నేషనల్ టీంలో మెంబర్గా ఉంటారు. ఇలాగూ క్రెడై నేషనల్లో దాదాపు 250 చాప్టర్స్ దేశం మొత్తం మీద ఉన్నాయి. మేము 20,000 ప్లస్ స్ట్రెంగ్త్. ఆంధ్రాకు వచ్చేటప్పటికి 20 చాప్టర్స్ అండ్ 1200 మెంబర్స్ మా స్ట్రెంగ్త్. ప్రతి రెండేళ్లకి మా నేషనల్ బాడీ, అలాగే స్టేట్ బాడీ, అలాగే రాజమండ్రి చాప్టర్ కూడా ఇక్కడ న్యూ బాడీ ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంటుంది, టీం మారుతూ ఉంటుంది. సో ఆ తరుణంలో ఈరోజు రాజమండ్రిలో ఇక్కడ జరిగే కొత్త న్యూ బాడీ ఇన్స్టలేషన్కి మేమందరం కూడా నేషనల్ నుంచి, స్టేట్ నుంచి ఇక్కడికి మేము ఈ మీటింగ్కి హాజరయ్యాం. మీరు చూశారు ఇందాక ఏవీలో రాజమండ్రి చాప్టర్ తరఫున 30 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ 1994 నుంచి వారు మెంబర్స్ యాక్టివిటీస్, అలాగే మెంబర్స్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా కాపాడుకుంటూ వారు యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. మేము మా అసోసియేషన్ తరఫు నుంచి బిల్డర్స్ సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ, లేకపోతే జియో ఫార్ములేషన్స్లో కానీ, బిల్డర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో కానీ, శాండ్ ఇష్యూస్, జిఎస్టీ ఇష్యూస్, అనేక ఇష్యూస్లో మేము వీఆర్ ది వన్ వాయిస్ హూ రిప్రజెంట్ ద బిల్డర్స్ ఇష్యూస్ టు ద స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ గవర్నమెంట్. అండ్ మా ఇష్యూస్ బేస్ చేసి గవర్నమెంట్ కూడా సానుకూలంగా వాటికి స్పందిస్తూ ఉంటారు. రెగ్యులర్ ఇష్యూసే కాదు, ప్రీ బడ్జెట్లో కూడా మా క్రెడై ఒపీనియన్స్ తీసుకుని ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జనరల్ బడ్జెట్ ఇష్యూ చేసే టైంలో కూడా మా ఇన్పుట్స్తోనే నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి అనేక కార్యక్రమాలతో పాటు మేము మా బిల్డర్స్కి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్, ఒక టెక్నికల్ సెషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇలా న్యూమరస్ మేము టెక్నికల్ ప్రోగ్రామ్స్, నేషనల్ మీటింగ్స్, ఇంటర్నేషనల్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఆయా దేశాల్లో ప్రతి చోట ఎక్కడైతే ల్యాండ్ మార్క్స్ ఉన్నాయో అక్కడి నుంచి మనం చూసి ఏం నేర్చుకోవచ్చు అని చెప్పేసి రెగ్యులర్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. మేము మా బిల్డర్స్కి ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా క్రెడై ఇస్ ది వన్ సింగులర్ వాయిస్, వన్ నేషన్ వన్ వాయిస్ ఒక క్రెడై మెంబర్. క్రెడై అంటే ఒక క్వాలిటీ, క్రెడై మెంబర్ డెలివర్ చేసేది ఒక క్వాలిటీ ప్రోడక్ట్, మార్కెట్లో ఒక రిలయబిలిటీకి ఒక మారు పేరు క్రెడై ప్రోడక్ట్, క్రెడై మెంబర్, క్రెడై ప్రోడక్ట్. సో ఈ బ్యాక్గ్రౌండ్తో ఈరోజు మీరు చూశారు రాజమండ్రి చాప్టర్ వారు 30 ఇయర్స్ నుంచి వారు ఇక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారు. చాలామంది సీనియర్స్ వారి సహాయకారులతో ఈ రోజున రాజమండ్రి ఒక చాలా డిసిప్లిన్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ క్రెడై ఆంధ్రప్రదేశ్ అని నేను గర్వంగా నేను చెప్పగలను. ఆంధ్రప్రదేశ్ విడిపోయాక క్రెడై ఏపీ ఫామ్ అయినప్పుడు క్రెడై ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ట్రెజరర్ బిడిగ శ్రీనివాస్ గారు ఆయన సేవలు అందించారు క్రెడై ఆంధ్రప్రదేశ్కి. ఇలాగే ప్రతిసారి కూడా క్రెడై ఆంధ్రప్రదేశ్లో ఎవరో ఒక రాజమండ్రి నుంచి ఒక్కొక్క మెంబర్ రిప్రజెంట్ చేస్తా, వారి సేవలు అందిస్తా. క్రెడై రాజమండ్రి బిల్డర్స్కి, అలాగే క్రెడై ఏపీలో ఉన్న సభ్యులందరికీ ఇక్కడ ఏదో రకమైన వాళ్ళ ఇన్పుట్స్తో చాలా చక్కగా ఒక టీం వర్క్ వారు సేవలు అందిస్తున్నారు. అండ్ ఇలాగే వారి ఈ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తా. మీరు రీసెంట్గా చూసారు లేదో ప్రాపర్టీ షో, ఐ థింక్ అది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు రాజమండ్రిలో. ఒక రాజమండ్రి కాదండి, మొత్తం ఒక 7-8 సెంటర్స్ ఇన్ ఏపీ ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగూ మేము స్కిల్ డెవలప్మెంట్ అని, సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని ఏపీలో చాలా అనేక కార్యక్రమాలు మేము చేసి, మేము గవర్నమెంట్ దగ్గర కూడా ఏ ఇష్యూ వచ్చినా మేమే ముందు రిప్రజెంట్ చేసి దాని తాలూకా రిజల్ట్ తీసుకురావడంలో మేము అసోసియేషన్
మేము ముందడుగునుంటున్నాము. అండ్ ఈ కొత్త బాడీకి, రాజమండ్రి నుంచి ఎలక్ట్ అయిన కొత్త బాడీకి, అంటూ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరీ చైర్మన్ బుడ్గ శ్రీనివాస్ గారు, చైర్మన్ సూర్యవాపు శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్ మన్యం కుమార్ ఫణికుమార్ గారు అండ్ హిస్ టీమ్ అండ్ దేర్ టీమ్ కి సదా మేము వారికి తోడుగా ఉండి, క్రడ ఏపీ నుంచి, క్రడ నేషనల్ నుంచి వాళ్ళకి, వాళ్ళ మెంబర్స్కి కావాల్సిన సహసహకారం, అలాగే ప్రతి మెంబర్కి ఇక్కడ ప్రతి బిల్డర్కి ఉపయోగపడేలాగా ఈ కొత్త టీమ్ వారి సేవలు అందిస్తారని చెప్పేసి నేను ఐ కంగ్రాచులేట్ ద న్యూ టీమ్ అండ్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అది స్టేట్ పాలసీ అండి. అది ఇప్పుడు కొన్ని యాక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు జిఎస్టీ ఉంది, అది సెంట్రల్ యాక్ట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ యాక్ట్, ఈ బిల్డింగ్ బైలాస్ అలాగే శాండ్ పాలసీ, ఇటువంటి అన్నీ ఈ స్టేట్ పర్వ్యూ అండి. సో ఇది ఏ స్టేట్కి ఆ స్టేట్, ఇప్పుడు మహారాష్ట్ర ఉందనుకోండి, వారు దాదాపు 100 ఏళ్ళ నుంచి అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. సో అక్కడ ల్యాండ్ రూల్స్, అక్కడ స్టాంప్ డ్యూటీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. సో అందుకనే ఇది యూనిఫామ్గా ఉండాలంటే ఇంకా కొంత టైం పడుతుంది మనలాంటి ఈ దేశంలో. సో చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్నాయన్నీ కూడా, అవన్నీ ఒక సింగులర్ దీనికి, అందుకనే మేము ఇన్ని లెవెల్స్ పెట్టుకున్నామండి. సిటీ లెవెల్లో ఇష్యూ వచ్చిందని సిటీ చాప్టర్ సాల్వ్ చేసుకుంటుంది, స్టేట్ లెవెల్లో ఇష్యూ వచ్చిందని స్టేట్ బాడీ సాల్వ్ చేసుకుంటుంది, నేషనల్ లెవెల్లో ఇష్యూ వచ్చిన ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అది కూడా నేషనల్ టేకప్ చేస్తాండి.